ఇప్పుడు రామ్ చరణ్ వాయిస్ మీకోసం రంగస్థలం నుంచి. పెసిడ్ గారండి, నేనండి సిట్టుబాబునండి, మీ డబ్బండి, ఇది మీ ఇంటి ముందే మీ వాకిట్లో పూడ్చిపెట్టాను. అందులో లెక్కంతా కూడా చూడలేదండి, కానీ లెక్క తేడా రెండో అండే. మరే మీ దగ్గర డబ్బు తీసుకుంటే నామినేషన్స్ ఉన్నారు అయిపోతారు, మరి మా అన్నయ్య కూడా అయిపోతాడని చెప్పారు కదండి. ఆడేంటంటే చిత్రంగా ఇక్కడ కత్తెట్టేసుకుని చచ్చిపోతానండి. ఆడు చచ్చిపోతానంటే నేను చచ్చిపోయాడే కదండి, అందుకేనండి మీ డబ్బు తీసుకోలేదండి. మీ డబ్బు తీసుకోలేదు మళ్ళీ మనమాట అండి. ఊళ్ళో జనమంతా అనుకుంటున్నారు పేషెంట్ గారు వెనకాల చాలా శక్తులు ఉన్నాయి అని, బాగా పూజలు చేస్తారు, ఎవరిని అడ్డొస్తే సంపేస్తారు కదండి. అదేనండి ఆ వెంకట్రావు గారు, ఆ అబ్బులు గారు, ఆ యర్సీని గారు అన్ని మీ శక్తులే చంపేశాడు కదండి, ఊళ్ళో అందరూ అనుకుంటారండి. నిజమేనండి, అయ్యే నిజం అనుకోండి, ఓ బాధ మీ శత్రులకు మాట చెప్పండి. కుమార్ బాబుకి సిట్టుబాబుడు తమ్ముడు ఉన్నాడు, అడు ఒంటి మీద చెయ్యాలంటే ముందుగా సిట్టుబాబుకి గుండెకే దాటాలని చెప్పండి, దాటాలని కూడా చెప్పండి. ఏయ్ మీ పెసిడ్ గారు చెప్పిన మాటలు బాగా వినపడ్డాయి, ఇవి కొట్టుకోండి రా. సో ఈ విధంగా